నమస్తే ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నందమూరి వంశంలో అటు అందానికి నటన వారసత్వానికి రాజకీయ సారథ్యానికి సేవా హృదయానికి అసలు సిసలు నిజమైన వారసుడు నందమూరి బాలకృష్ణ. అటు కలెక్షన్ల వర్షం కానివ్వండి, డైలాగ్ డిక్షన్ కానివ్వండి, యాక్షన్లో పౌరుషం కానివ్వండి, ఆయన కలెక్షన్లో డిక్టేటర్ అని చెప్పచ్చు. మరి ఈ సంక్రాంతి పండక్కి డిక్టేటర్గా 99వ సినిమాను అందించిన బాలకృష్ణ గారు సూపర్ హిట్ కొట్టేశారు, ప్రేక్షకుల హృదయాల్ని గెలిచేసుకున్నారు. అందుకే ఈరోజు మనం కలుస్తున్నాం డిక్టేటర్ టీమ్ని. నందమూరి బాలకృష్ణతో పాటు ఇద్దరు అందాల భామలు అంజలి అండ్ సోనల్ చౌహాన్, అండ్ ఈ చిత్రం నిర్మాత దర్శకులు శ్రీవాస్ గారు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నందమూరి బాలకృష్ణ గారు, మామూలుగా సంక్రాంతి అంటే హరిదాసులు, గొబ్బెమ్మలు, పంటలు ఇవన్నీ అంటారు, కానీ ఈసారి సంక్రాంతికి వీటన్నిటితో పాటు ఇంకొకటి యాడ్ అయింది, అదే డిక్టేటర్. సో మీకు డిక్టేటర్ శుభాకాంక్షలు, అలాగే మీరు ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పండి. ముందుగా అఖిల తెలుగు ప్రజానీకానికి విశేషమైన పండుగ సంక్రాంతి, ఈ సరస విరసమైన సంబరాల సంక్రాంతి అందరికీ వెలుగును ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్త అల్లుళ్ళతో, తుళింతల కేరింతలతో, అలాగే భోగిమంటల వెచ్చదనాలతో, హరిదాసుల కీర్తనలతో, మన గుబ్బెమ్మల ముగ్గులతో, అలాగే పల్లెపల్లెలో కొరత ధాన్యపు రాసులతో, అలాగే సరికొత్త బట్టలతో, విందు వినోదాలతో, పెద్ద చిన్న అని తేడా లేకుండా ఆనందంగా జరుపుకునే పండుగ ఈ సంక్రాంతి. అటువంటి ఈ సంక్రాంతి ఈసారి ఇంకా వినూత్నమైన కాంతులను అందరికీ ప్రసాదించాలని, ప్రసరింపజేయాలని ఆ ధనధాన్య లక్ష్మిని మనసుగా కోరుకుంటూ, మనసారా కోరుకుంటూ అందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సంక్రాంతి మస్ట్ హావ్ బీన్ వెరీ స్పెషల్. సోనల్, తెలుగింటి అమ్మాయిగా లాస్ట్ ఫిల్మ్ తోటి బాలకృష్ణ గారితో తెరంగేట్రం చేశారు, ఇప్పుడు తెలుగు అమ్మాయి అయిపోయారు. దిస్ ఇస్ యువర్ సెకండ్ సంక్రాంతి. Yes, it is, and I'm very, very happy. చాలా 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 హ్యాపీగా ఉంది, చాలా ఎక్సైటెడ్ గా ఉంది. I think it's, yes, for us it's going to be even more festive. It's a very special Sankranti for us, and I think the entire country will celebrate with us. Yes. Yes. A for Anjali, A for Allari. ఈ రెండింటిని కలిపితే వచ్చినటువంటి అందాల బొమ్మ మన ముందు ఉన్నారు. Yes. Allara. అయ్యో, ఫర్ ఫని A అంటే అమాయకత్వం. A అంటే, B అంటే భయభక్తి. నో, B అంటే బాలకృష్ణ గారు. ఎక్స్క్యూజ్ మీ, అది ఎవరూ తీసుకోలేరు. నేను B అంటే భయం భక్తి అన్నా. ఆ, నాకు అది ఏదో ఒకటి చెప్పు. భయం భక్తి ఆ రెండు రెండు కలబోసుకుని. అచ్చ తెలుగింటి పిల్ల కాబట్టి అచ్చమైన ఈ పండక్కి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నాకు సంక్రాంతి ఎప్పుడు పాజిటివ్గా ఉంటుంది. సంక్రాంతి రిలీజ్ కూడా పాజిటివ్గా ఉంటుంది. అందులోనే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి కదా. సో మేబీ నా లాస్ట్ సీతమ్మ వాకిట్లో కూడా సంక్రాంతి రిలీజ్. సో ఇది కూడా సంక్రాంతి రిలీజ్ పెద్ద హిట్ అయిపోతుంది. సూపర్ సెంటిమెంట్. శ్రీవాస్ గారికి సంక్రాంతి సెంటిమెంట్ ఏమైనా ఉందా? సంక్రాంతి సెంటిమెంట్ సెపరేట్గా ఏమి లేదండి. ఇప్పుడు మాకున్న సెంటిమెంట్ ఏంటంటే, సంక్రాంతికి వచ్చిన బాలయ్యబాబు సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ అయింది, ఇప్పుడు అదే సెంటిమెంట్. ఇప్పుడు మా డిక్టేటర్ కూడా అంతకు మించిన సెంటిమెంట్ ఇంకోటి ఏం లేదు. బట్ ఎన్బికే ఇస్ 99th ఫిల్మ్, ఒక రేంజ్, ఒక ఎక్స్పెక్టేషన్, ఇవన్నీ ఉన్నాయి. పైగా టైటిల్ డిక్టేటర్ అని పెట్టగానే మీరు బ్లాక్ బస్టర్ కొడతారనే గ్యారంటీ హిట్తోనే మేము ఉన్నామండి. అలాగే బ్లాక్ బస్టర్ అండ్ సూపర్ డూపర్ రెస్పాన్స్ ఫర్ ద ఫిల్మ్. బాలకృష్ణ గారు, మీకు ఎలా అనిపించింది టైటిల్ దగ్గర నుంచి, ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ సెట్టింగ్ అప్ ది హోల్ ప్రాజెక్ట్ ఎలా అనిపించింది మీకు? ముందు చెప్పారండి, ఓకే, కథ సరే, కథ నాకు అనిపించింది నమ్మకం మెయిన్గా కథ కంటే కూడా. ఎందుకంటే నాకు ఎప్పుడు ఒక కడిగిన ముచ్చోలాగా ఆయన ఎప్పుడు చాలా ట్రాన్స్పరెంట్, నవ్వుతూ ఎప్పుడు ఏం చెప్పినా కొంచెం మనిషి బాడీ ఒక ఎగ్జైట్మెంట్ అది కనిపించింది నాకు ఆయనలో. మంచి ఎగ్జైట్మెంట్ కనిపించినప్పుడు చాలా మంచి సినిమా చేద్దాం, లౌక్యం మంచి హిట్ అయింది, మంచి పెద్ద హిట్. అది కాదు, ఇంకా ఏదో సాధించాలని ఒక తపన, ఆ తపన నాకు ముందు నన్ను ఆకట్టుకుంది. యాస్, మంచి సినిమా చేస్తారు, మనుషుల్లో ఎటువంటి కపటం అది, అంటే జనరల్గా ఒకటి అనుకున్న ఒకటి చేయడం అలా కాకుండా. సో నేను దాని మీదే నేను ఫిదా అయిపోయాను, అంటే ఫ్లాట్ అయిపోయాను. సరే, ఓకే, డన్, చేద్దామండి అనుకున్నా. టైటిల్ పలానా టైటిల్ రిజిస్టర్ చేసాము అన్నారు. తర్వాత అంటే నేను ఒకటే అన్నాను, ఏం లేదండి, ఓకే, చాలా పరమైన పెద్ద బాధ్యతే మీకు, నాకు ఇద్దరికి ఉంది,
ముందు ఎంతో ఎక్స్‌పెక్టేషన్ ఉంటుంది ఆ ఎక్స్‌పెక్టేషన్ మనం రీచ్ అవుదాం అంతే రేంజ్ పెంచేసినటువంటి సినిమాలు ముందు ఉన్నాయి అండ్ దెన్ ఈ టైటిల్ మాతో పాటు మీ 99th ఫిల్మ్ అనగానే కూడా ప్రేక్షకులు అండ్ మీ అభిమాన సైన్యం ఇంకా చాలా చాలా ఎక్స్‌పెక్టేషన్ తో ఉన్నారు అవును మస్ట్ బి వెరీ డిఫికల్ట్ బికాజ్ యు వాస్ గెటింగ్ రియల్లీ బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం కొన్ని టైటిల్స్ చెప్పుకోవడంలోనే వైబ్రేషన్ వస్తుంది లెజెండ్ ఒక డిక్టేటర్ ఆ టైటిల్లోనే మామూలు చెప్పాడు డిక్టేటర్ అని అవడం డిక్టేటర్ అంటాడు లెజెండ్ అంటాడు అంతే కొంతమందికి అర్థం కూడా తెలియదు యాక్చువల్ అఫీషియల్స్కి అంతే పాపం బట్ దట్ సౌండింగ్ ఆ వైబ్రేషన్ అంటాం దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఇప్పుడు మా ఓం ఎలా పవర్ దాంట్లో అంతే లెజెండ్లో ఒక డిక్టేటర్లో ఉంది మళ్ళీ ఆ టైటిల్ కూడా ఎవరు ఎవరికి పెట్టావు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ డిక్టేటర్ అని అక్కడ ఫొటోస్ మారుతా ఉంటే అన్ని ఫొటోస్ మారినా కూడా ఓన్లీ బాలయ్య ఫోటో వచ్చిన తర్వాత ఓకే లాక్ అన్నట్టు ఉంటుంది అలా ఉంటుంది టైటిల్ అంటే ఆ డిక్టేటర్ అనే టైటిల్ పెట్టడానికి కారణం ఆయనే ఫస్ట్ అంటే ఆయన హిస్టరీ అవ్వచ్చు ఆయన గురించి మాకు చిన్నప్పటి నుంచి విన్నది అవ్వచ్చు చూసింది అవ్వచ్చు ఇవన్నిటి నుంచి బాలయ్య బాబుతో ఒక సినిమా చేస్తే ఏం చేయాలి అని అన్నప్పుడు వచ్చిన థాట్ అది ఫస్ట్ డిక్టేటర్ అని అనగానే ఇంకా ఆ పవర్ని రీచ్ అవ్వడానికి ఖర్చు చేయవలసి వచ్చింది వండర్ఫుల్ బట్ అంజలి యాజ్ అ పర్ఫార్మర్ ఈ అమ్మాయి బాగా నటించగలుగుతుంది ఈ అమ్మాయికి మంచి క్యారెక్టర్స్ ఇద్దాం అనేటువంటి ఒక ఓపెనింగ్ హీరోయిన్కి రావడం చాలా కష్టమైన విషయం దాంతోపాటు గ్లామరస్గా కనిపించడం ఈ రెండు బ్యాలెన్స్ డిక్టేటర్లో కుదిరినాయా బికాస్ డిక్టేటర్లో నా క్యారెక్టర్ చాలా చాలా క్యూట్గా ఉంటుంది ఒక సోల్ ఉంటుంది ఆ మూవీ సోల్ ఉంటుంది ఆ క్యారెక్టర్లో అండ్ చాలా కలర్ఫుల్గా అండ్ చాలా బబ్లీ బబ్లీగా ఉంటుంది క్యారెక్టర్ అంటే బయట నేను కొంచెం సైలెంట్ గా ఉంటాను సినిమాలో ఎక్కువ మాట్లాడతాను మర్చిపోయారు మీరు నేను సైలెంట్ గా ఉంటాను నాకు ఇప్పుడు చెవుడు ఏమో నాకు చెవుడు అప్పుడు మరి బయట సైలెంట్ సినిమాల్లో వాగుతానంటే మరి నేను బయట నాకు వినపడం సినిమాల్లో నేను చెప్పేవి లేకపోతే మీరు చెప్పే డైలాగ్ నాకు వినపడితే నేను ఇక్కడ ఎవరో ఒప్పుకోవట్లేదు మేము వాసిగారు మీరు ఒప్పుకుంటారా అంజలి సైలెంట్ అంటే అసలు అంజలి సైలెంట్ అని ఒప్పుకోవడానికి అసలు ఎవరు ఒప్పుకోరు అంటే ఇంకా అల్లరి పిల్ల ఇవన్నీ చిన్న చిన్న పదాలు అయిపోయింది ఆవిడ గురించి బాగా తెలిసిన వాళ్ళు అందరూ కలిసి ఎవరైనా ఒక అమ్మాయిని ఎక్కువ అల్లరి చేసినప్పుడు తిట్టాలంటే అంజలి చెయ్యకు అని అంటే సరే అంటారు గబ్బరా దేకో బచ్చా బచ్చాకు వచ్చారు ఆపుకో నిన్న అలా కూడా అల్లరి చేసింది కదా అమ్మాయి గీతాంజలి వస్తుంది అని చెప్పి ఇట్స్ సో నెల్ హౌ డిడ్ యు మేనేజ్ దిస్ ఈ అల్లరి అంతా ఎలా భరించారు మీరు వెల్ ఐ థింక్ ఇట్ వాజ్ జస్ట్ జాయ్ రైడ్ అండ్ దేర్ వాజ్ నథింగ్ టు మేనేజ్ when you know you have people like these that I'm working with it always felt like I'm just having fun it never felt like I'm going to a set and you know going to work always the environment and the atmosphere on the set was just like there was a big party going on and so confidence he and never confidence. he never made confidence. us feel like we are working he used to always joke around and you know pull our leg and you in any joke అన్ని రేపు రెండు టైటిల్స్ కూడా చూపిస్తాం మా దగ్గర ఒక 3.5 to 4 అవర్స్ కి మేకింగ్ వీడియోస్ మేకింగ్ అది మేము అమ్ముతాం నెక్స్ట్ డిక్టేటర్ సిరీస్ అని అమ్ముతాం బయట ఎంజాయ్ చేస్తూ చేసాం అది ఒక చేస్తే ఒక 3 గంటల సినిమా అవుతుంది అది సక్సెస్ అవుతుంది అది బయట అమ్ముతాం అన్ని గూప్స్ ఆల్ బ్లూపర్స్ అల్లర్లు అయ్యో అన్ని చూస్తారుగా దట్స్ ఎ మూవీ ఇన్ ఇట్సెల్ఫ్ ఇంత సీరియస్ మూవీ చేసావా అనుకుంటారు జనం ఓ మై గాడ్ అందులో మూవీ ఎప్పుడు చేసావు అనేది అందరికి క్వశ్చన్ వస్తుంది వీళ్ళు ఎప్పుడు చేస్తుంటారు ఇదో ఏ గ్యాప్ లో చేస్తుంటారు పాలకృష్ణ గారు మీరంటే క్రమశిక్షణ అసలు నటన పట్ల మీకున్న ప్యాషన్ ఇవన్నీ మీరు చాలా సీరియస్ గా ఉంటారు కదా సెట్ లో అసలు ఏమీ తప్పు కావడానికి మీ కనుసన్నల నుంచి ఏది చిన్నది కూడా తప్పు కాకుండా ఉండాలి కదా అలా ఎలా మీరు ఒప్పుకున్నారు ఇంత అల్లరిని క్రమశిక్షణ అంతా ఓకే అండి అంటే క్రమశిక్షణ అంటే ఏంటి రూమ్స్ కూర్చోమని కాదు క్రమశిక్షణ అంటే టైము వెళ్ళడం మన వరకు మనం ఆర్టిస్ట్ గౌరవం ఉండే అది ఇంపార్టెంట్ అదే నేను నాన్న దగ్గర నుంచి వారసత్వంగా తీసుకుంది ఈ రెండే ఈ ప్రాజెక్ట్ అనుకున్న దగ్గర నుంచి ఒక హైప్ ఆటోమేటిక్ గా క్రియేట్ అయింది రేంజ్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి ఈ ప్రాజెక్ట్ కి మీరు డైరెక్టర్ అవడం వరకు ఓకే వేదాశ్వ క్రియేషన్స్ అండ్ ఈరోజ్ ఇంటర్నేషనల్ ఫస్ట్ డైరెక్ట్ ప్రొడక్షన్ ఆఫ్ ఈరోజ్ ఇంటర్నేషనల్ కదా ఎలా ఈ కాంబినేషన్ కుదిరింది మీరు డైరెక్టర్ నుంచి ప్రొడ్యూసర్ గా ఎలా మారారు అదంతా డెస్టినీ అండి యాక్చువల్లీ ఒక 1 మినిట్ లో చెప్తాను ఇప్పుడు
పాలేబాబు ఇందాక అన్నట్టు ఇప్పుడు జనరల్గా ఒక డైరెక్టర్ వెళ్ళి ఒక ఫుల్ నేరేషన్ స్టార్ట్ టు ఎండ్ చెప్పిన తర్వాత కూడా ఇంకా ఏదో డౌట్స్ ఉన్నాయని ప్రాజెక్టులు చాలా ఆఫీసులో ఉండిపోయిన ప్రాజెక్టులు మాకు తెలుసు, మేము కూడా ఫేస్ చేసి ఉంటుంది. కానీ ఆయన నేను లౌక్యం అయిన తర్వాత అప్పుడు లౌక్యం హిట్ అయిందనో అలా కాదు. యాక్చువల్లీ ఆయనకి నాకు ట్రావెల్ జరిగింది, ముందు ప్రాజెక్ట్ అనుకున్నాం, ఆ టైంకి ఏదో సెట్ అవ్వలేదు. ఆఫ్టర్ లౌక్యం నేను వెళ్ళి ఆయన ఇంటికి వెళ్తే ఏం చేస్తున్నాం అన్నారు. అదే బాబు నెక్స్ట్ కొంచెం ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను అంటే, ఎందుకు మన నెక్స్ట్ 99 సినిమా మన ఇద్దరం చేసేద్దాం అన్నారు. అంటే అసలు షాక్ అంటే ఆ ఒక్క మాటే నన్ను ఇంత రేంజ్కి లీడ్ చేసిందండి. అంటే ఆ మాట అన్న తర్వాత మీరు డిక్టేటర్ కథ రాసుకున్నారా? అంతే, మొత్తం ఎవ్రీథింగ్ ఇంక అక్కడే స్టార్ట్ అయిపోయింది. 99th మూవీ అంటే ఎంత ప్రిస్టేజియస్ అయింది, బయట ఎంత క్రేజ్ ఉంది, దాని మీద ఎంతమంది కళ్ళు ఉన్నాయి, అసలు ఇదేంటి అనే ఒక ఇది ఉంది. ఇదంతా ఆయన మైండ్లో ఉండి కూడా నా మీద ఒక నమ్మకం పెట్టి చేసేద్దాం అని అన్నారంటే ఇంక ఇది మనం ప్రూవ్ చేసుకోవాలని ఓన్లీ ఆ మాటే డే అండ్ నైట్ కష్టపడి ఇంకా అలా చేసి అలా చేసి. అప్పుడు ఏదో ప్రొడక్షన్ సైడ్ మేము ఇక్కడ లోకల్గా రకరకాల ప్రొడ్యూసర్స్ అనుకున్నాం, ఈ లోపల అనుకోకుండా మా ఫ్రెండ్ ఒక ఆయన నరసింహరావు అని చెప్పి ఆయన అప్పుడే ఎరోస్లో జాయిన్ అయ్యాడు. ఇలా ప్రపోజల్ ఉంది చెప్తే అంటే నేను అక్కడికి వెళ్ళాను అనమాట. ఆ ప్రపోజల్లో ఏమైంది, అన్నీ ఎక్కడి నుంచి ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోయినాయి. ఓకే మేము చేస్తాం, ఇది చేస్తాం, మరి ఎవరు లైన్ ప్రొడక్షన్ ఎవరు ఎందుకు మీరే చేసేయచ్చు కదా అని అన్నారు. అంటే ఓకే మీరుంటే చేస్తానని బాబు దగ్గరికి వచ్చి చెప్పాను. ఆయన అసలు ఆ నమ్మకం ఏంటి అర్థం కాదు, చేసేద్దాం మనమే దగ్గర నుంచి చేసుకుందాం అన్నారు. లేకపోతే నేను వేరే వాళ్ళు అయితే అసలు నేను ఒప్పుకోలేను. ఇప్పుడు ఒక పెద్ద ప్రొడక్షన్ చేయడం అంటే మామూలు విషయం కాదు, ఆయన ఉన్నారు వెనకాల చాలు ఇంకొక పవర్ నడిపిస్తూ ఉంటుంది అని. ఓకే బాబు మాటలో ఉన్న బలం అండి అనగానే ఓకే వాళ్ళ దగ్గరికి వెళ్ళే సరే మీరు ఎవరైనా వచ్చి ఇక్కడ కంటిన్యూస్గా చెయ్యండి అని చెప్తే వాళ్ళు ఓకే అని 1 or 2 months ట్రావెల్ తర్వాత ఇంకా వాళ్ళు ఎందుకో ఫిక్స్ అయ్యారు. సార్ మేమెవరో హైదరాబాద్ రావట్లేదు, మొత్తం మా ప్రాజెక్ట్ అంతా మీ వేదాశ్వ క్రియేషన్స్ ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాం, మీరే అక్కడ ఏముంటారో అది చేసేసేయండి అని చెప్పారండి. అంటే వాళ్ళకు ఒక నమ్మకం కలిగి రెస్పాన్సిబిలిటీ అంటే అంత నమ్మకం అంటే ఇంక దీన్ని ఇలాంటివి మనం ఎక్స్పెక్ట్ చేయని విషయాలు కొన్ని జరుగుతున్నప్పుడే మనం ఏమనుకుంటే ఇదంతా ఒక టైం, అది ఇప్పుడు చేస్తుంది కాకపోతే మనం ఎప్పుడో చేసుకున్న దానికి ఒక టైం వచ్చింది, ఈ టైంను మనం నిలబెట్టుకోవాలని చెప్పి ఇంక అప్పుడు ఇంకా అలర్ట్ అయ్యి ఆ దాన్ని ఇంక ఎలా చేయాలి అని చెప్పి ఇంకా బాబు సపోర్ట్ కూడా ఉంది. అంటే ఒక్కరోజు కూడా అంజలి నేను ఒక్కరోజు కూడా బాలయ్యబాబుకి ఏదో ఒంట్లో బాగలేదంట, కొంచెం నీరసంగా ఉందంట, ఒక హాఫ్ డే లేట్గా వస్తానన్నారు, లేదంటే ఈరోజు షూటింగ్ పెట్టలేదు అనేది లేదండి. అసలు ఆశ్చర్యం అసలు ఒక్కరోజు అయితే 17 hours వర్క్ చేస్తాం మేము, 17 hours నైట్ మార్నింగ్ అంటే ఇప్పుడు స్టేట్మెంట్ అదే ఎనర్జీ ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం వేరు. జాన్ 14th సినిమా రిలీజ్ అని చెప్పి మేము ఫస్ట్ ఓపెనింగ్ రోజు చెప్పాం, ఓపెనింగ్ జరిగిన రోజు చెప్పాం జాన్ 14th సంక్రాంతికి రిలీజ్ అని చెప్పి. అసలు అది మార్పు లేకుండా ఇంత పెద్ద ప్రొడక్షన్ ఫస్ట్ టైం ప్రొడక్షన్ అదంతా చేస్తాను అంటే ఒక నాకు ఎరోస్ నుంచి వాళ్ళు ఎంత కోఆపరేషన్ ఉండాలి అదంతా జరుగుతూనే ఉంది. బట్ ఇక్కడ ఎగ్జిక్యూషన్ ఉంటుంది, ప్రాక్టికాలిటీ, ఇంత హ్యూజ్ కాంబినేషన్. మీరు ఒక్కసారి ఆర్టిస్టులు కానీ చూస్తే ఆశ్చర్యపోతారు. అసలు ఒక మ్యారేజ్ బ్లాక్ ఉంటుంది, అక్కడికి ఒక రోజు మా ఫ్రెండ్స్ కొంతమంది వచ్చి అలా చూసి ఏంటి వీళ్ళంత ఇండస్ట్రీ అంతా ఇక్కడే ఉంది. కెమెరా పెట్టిన తర్వాత ఫ్రేమ్ పెట్టేసిన తర్వాత అవా మీ మొహం కన్విన్సరా ఇంకో స్టూల్ అయింది ఇంకొక స్టూల్ అయింది అంటే అందరూ కన్విన్సాలి, ఎవరు మెసేపోకూడదు. అలా నుంచోబెట్టి షార్ట్ తీయడానికి 10-15 ఒక్కొక్కసారి హాఫ్ అన్ అవర్ కూడా అవుతుంది. నాకు కొంచెం అది ఎక్కువ మన కెమెరామెన్ శ్యామ్ గారు కూడా అంటారు, సార్ నేను వదిలేసినా మీరు వదలరు కదా సార్, అంటే ఒక 20 ఉంటే అందరూ కనిపించాలి, ఎవరైనా ఒకరు వెనకాల ఉంటే ఏదో వెలుతుగా అనిపించి మళ్ళీ వాళ్ళందరినీ అడ్జస్ట్ చేసి. అంటే ఇలాంటివన్నీ చేసేటప్పుడు అక్కడ నుంచున్న ఒక బాలయ్యబాబు లాంటి హీరో వీళ్ళెవరూ ఇరిటేట్ అవ్వకుండా నా పర్సెప్షన్కి వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం వల్లే చేయగలుగుతుంది. ఇప్పుడు అక్కడ ఆయన ఏంటి ఆయన అంటే ఇంక మనమేం చేయలేము ఇంకా. కాదండి, ఆయన ఒక సింహం లాంటి ఒక ఆరా ఉన్న వ్యక్తి. మామూలుగా బాలయ్య గారితో మాట్లాడడం కానీ ఆయన్ని కలవడం కానీ వీటన్నిటికీ కూడా ఆ ఆరా చిన్న డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది కదా. వీటన్నిటినీ మీరు ఎలా తట్టుకున్నారు అంజలి, ఇంత అల్లరి ఎలా చేస్తున్నావు బాలయ్య గారితో? మేమిద్దరం ఒకేలాగా బిహేవ్ చేస్తాం, సో ప్రాబ్లం ఉండదు. మేము సినిమా మొదలు పెట్టక ముందే అన్న శ్రీభాస్ గారితో ఇద్దరు అందరు పిల్లల్ని రింగ్ మాస్టర్గా మీరు అక్కడ ఉండి కంట్రోల్ చేయాలి, ఎలా కంట్రోల్ చేస్తారు, ఎలా తీస్తారు మమ్మల్ని. మేము డే 1 స్టార్ట్ చేస్తాం, ఇది ముహూర్తం రోజు, ఫస్ట్ డే షూట్ కాదు ముహూర్తం రోజు. జెమినీలు ఇద్దరు జెమినీ కంట్రోల్ చేయాలి మీరు. లక్కీగా ఇద్దరు జెమినీన్స్ అని లక్కీ కాదమ్మా, ఈయన కాదు అన్ఎక్స్పెక్టెడ్ ఆయనకి మోస్ట్ ట్రిక్కీ, ఇట్స్ నాట్ లక్కీ బికాస్ ఆ రెండు పర్సనాలిటీస్ ఉంటాయి. ఆ సింహం ఎంత అంత ఉంటుందో అంత అందంగానూ ఉంటుంది, అంత సాఫ్ట్ గాను అనిపించవచ్చు, బట్ అట్ ద సేమ్ టైమ్ రబ్ ఇట్ ఆన్ ద రాంగ్ సైడ్ అప్పుడు చూస్తారు సింహం అప్పుడు అయిపోతుంది.
ఇన్సిడెంట్ కూడా జరగలేదు. నరసింహస్వామి ఎంత చల్లగా కాపాడతాడో అంత ఉగ్ర రూపంలో మీ యాక్చువల్ గా అలా అంటున్నారు. సమ్ టైమ్స్ నేను ఎవరి మీద కూడా దెబ్బలాడి కలిగిపోతుంటాను. అప్పుడు బాలకృష్ణ గారు మా కూల్ మా పట్టుకొని లాగండి అమ్మాయిని, లాగండి అమ్మాయిని, కూర్చోబెట్టండి ఇక్కడ, ఇంకా విచిత్రం. ఓకే తిడదాం అండి, తిడదాం కొంచెం. ఆయన ఎవరిని అనకపోవటం, ఆయన కోపంగా అది పక్కన పెట్టేసిన ఆల్రెడీ దాటేసేవి. దానికి నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఈ అమ్మాయికి ఏంటంటే ఈ అమ్మాయి చాలా మంచిది. చిన్న చిన్న ఇరిటేషన్ వచ్చేసి ఏదైనా కాస్ట్యూమ్ సెట్ అవ్వకపోతే వెంటనే నా ఫోన్ వచ్చేస్తుంది, అమ్మ ఇప్పుడు ఏదో ప్రాబ్లం వచ్చినట్టుందని చెప్పి సార్ ఫోన్ ఆన్ చేసి, ఫోన్ ఆన్ చేస్తే ఇంకా అసలు ఆ శ్రీవాస్ గారు ఏంటంటే మార్నింగ్ ఏం ఉండదు, ఇంకా ఏంటి సార్ అది అని అంటది. కొంచెంసేపు అలా ఫోన్ అంతా పక్కన పెట్టేసి లాస్ట్ లో నిజంగా లాస్ట్ లో సరే అది ఇప్పుడే పంపిస్తాను ఆన్లైన్ చేసి నేను సెటిల్ అవ్వను తిరుగుతున్నా సార్ అంటే నెల చేసే సార్ ఆయన కొడదాం. బాబు వచ్చి ఏంటి అమ్మాయి కొంచెం ఏవేగా ఉంది, ఏం లేదు బాబు, కొంచెం తేడా వచ్చింది, సరే సరే అని ఆయన పక్కకి వెళ్ళి ఏంటి ఏమైంది అని ఆయన కూల్ చేస్తాను. ఈ ఈ మేనేజ్మెంట్ ఉంది చూసారండి, ఆయన ఎంత కష్టపడుతున్నారో. మీకు కూడా టైం మేనేజ్మెంట్ అంతా కష్టమై ఉండాలి. నందమూరి బాలకృష్ణ ఇస్ అ మల్టీ ఫ్యాసెటెడ్ పర్సనాలిటీ ఫర్ మీ. మీరు అటు క్యాన్సర్ హాస్పిటల్ చూస్తారు, శాసనసభ్యులుగా మీ నియోజకవర్గం అత్యున్నత స్థాయిలో ఉండేలా చూస్తారు, మీ అభిమానులతో నిత్యం టచ్లో ఉంటారు. యాజ్ అన్ యాక్టర్ యువర్ వెరీ డిసిప్లిన్డ్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అండి, ఎనర్జీ అండ్ టైం మేనేజ్మెంట్ ఎలా? ఏ కాదు ఇవన్నిటికంటే ఎక్కువ టైం ఆయన నేను చూసాను రిలేషన్స్ మెయింటైన్ చేయడం, మ్యారేజ్ ఉన్నా ఫంక్షన్స్ ఉన్నా మళ్ళీ ఎంత బిజీలో కూడా కంపల్సరీ అక్కడికి వెళ్ళి మళ్ళీ అటెండ్ అయ్యి రావటం అదంతా చాలా కష్టం ఉంది. అసలు అలాంటి ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సిందే, చాలా నేర్చుకోవాలి. Sonal, have you learned something from him? Oh, what God, I've learned so much from him. I'm telling you, every time I meet him, there's something that I learn. He's got knowledge about everything under the sun. And it's not like he's trying to, give you any knowledge. It's just that when you talk to him, there's so much to learn. And the most important thing to learn from him is humility. I've never seen a more humble man. And I'm just really fortunate, of course, that I got to work with him twice in such a short span. But more than that, I'm just really, really thankful to God that I met a man like him. He's such a nice human being. I can just go on and on. He's just a wonderful, wonderful human being. There's so much. Totally agree. About him. Anjali, do you agree? Double agree. Everyone. So sweet. I think Abhimanyu. Vallu antarani like Sonam and Jaisa very professional and nenelli. సైలెంట్ ఉంటే నేనే ఇంత సైలెంట్గా ఉంది నా అర్థం కాదు, వెళ్తే కూర్చుని లేకపోతే ఎప్పుడు డైలాగ్ పేపర్ వర్క్ భాష కూడా మన భాష కాదు కదా, ప్రొఫెషనలిజం చాలా ప్రొఫెషనలిజం. ఎప్పుడు డైలాగ్ అంటే లాగేసుకుంటా మింగేసుకో అంటే నేను ముద్దు అంటది, నేను మింగేసాయి అయ్యే వచ్చేస్తా డైలాగ్ బయట. నిజంగా దానికి అంటే ఆయన ఒక్కోసారి నేను అస్టిండేట్లో కూడా ఆడుకుంటూ ఉంటాను బాలయ్య బాబు, ఎవరికి తెలియదు ఆ విషయం. మేము అటావిడిగా షార్ట్ ఉంటాయి, ఈ అమ్మాయి డైలాగ్ బాబా, అమ్మాయికి డైలాగ్ టెన్షన్ ఉంటుంది, కొంచెం ప్రాక్టీస్ చేయించండి. ఓకే ఆయన పక్కన తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఆయన ఆ అమ్మాయికి హిందీలోని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి చెప్పడం. బాలకృష్ణ గారు డైలాగ్ చెప్పడంలో డిక్టేటర్, యూ విల్ డిక్టేట్ ది కలెక్షన్స్, యూ విల్ డిక్టేట్ ది ఫ్లో ఆఫ్ ద ఫిల్మ్ అని నేను అంటాను. ఆ డిక్టేటర్షిప్ ఏదైతే ఉందో ఆయన పర్ఫెక్షనిస్ట్ అంటాను, మీరు ఒప్పుకుంటారు? కరెక్ట్. అంటే ఇప్పుడు స్టార్స్ ఎవరైతే వాళ్ళకు ఒక స్టైల్ క్రియేట్ చేసుకుని దాన్నే అందరి మీద రుద్దుతూ ఉంటే వాళ్ళు రొటీన్ అయిపోతారండి. ఎందుకు 100 సినిమాలు చేయగలిగారు అని అంటే వేరియేషన్స్. ఇప్పుడు ఈ సినిమాకి ఒక శ్రీవాస్ అనే అబ్బాయి ఒక డైరెక్టరు, అతను ఏదో డిక్టేటర్ అని ఒక సినిమా నాతో తీయాలనుకుంటున్నాడు. నేను అతనికి ఒక 6 మంత్స్ టైం ఇచ్చాను. దీంట్లో అతను ఏదైతే నా గురించి ఫీల్ అవుతున్నాడో అతనికి తగ్గట్టుగా మనం చేద్దామనే సెన్స్ తప్పితే ఆయనకి ఆయన 98 ఫిల్మ్స్ ఎక్స్పీరియన్స్ని ఇక్కడ రన్నింగ్ డైరెక్టర్ మీద పెడదామనే సెన్స్ ఎప్పుడూ లేదండి. అందుకే ఆయన అలాంటి సినిమాలు చేయగలుగుతున్నారు. అసలు నాకు ఫస్ట్ డే అంటే ఈ సినిమా స్టార్ట్ చేసేటప్పుడు అంతా బాగానే ఉంది, బాలయ్యబాబుకి మనకు అంతా బాగానే ఉంది. షూటింగ్ స్పాట్కి వచ్చినప్పుడు బాబు నేను అప్పుడు మీకు చెప్పలేదు ఫస్ట్ ఏ షూటింగ్ స్టార్ట్ చేయాలి అంటే మాకు ఫస్ట్ హాఫ్లో ఎంటర్టైన్మెంట్ అదంతా కూడా బాలయ్యబాబుని కొత్తగా చూపిందామని మేము చేసిన కొన్ని సీన్స్ అన్నీ చాలా ఉన్నాయి. పృథ్వీతో వెళ్ళతోటి వచ్చే ఎంటర్టైన్మెంటు చాలా బాగుంటాయి, లైవ్లీగా ఉంటాయి. అది ఫస్టే వాటితో స్టార్ట్ చేస్తే ఆయన మళ్ళీ క్యారెక్టర్లోకి వెళ్ళగలుగుతారో లేదో
మళ్ళీ ఏంటి మన టైప్ కాకుండా కొంచెం ఎంటర్టైన్మెంట్ ఎక్కువైపోతుందని ఫీల్ అవుతారేమో అని నేను ముందు ఆలోచించి ఫస్ట్ హాఫ్లో ఏదైతే ఒక హైయెస్ట్ పీక్స్కి వెళ్ళే ఎపిసోడ్ ఉంటుందో అదే ఫస్ట్ డే వన్ షూటింగ్ ప్లాన్ చేసాం. క్యారెక్టరైజేషన్ ఎస్టాబ్లిష్ చేసే సీన్స్ డే వన్ ఆ ఎపిసోడ్ ప్లాన్ చేసాం. జనరల్గా ఏంటంటే డైరెక్టర్స్ కొంచెం ఆర్టిస్టులు అందరూ అలవాటు అవ్వాలి కదా, సింపుల్గా ఏదో పెట్టుకుందాం సింపుల్గా పెట్టుకుందాం అని అంటారండి. నేను సింపుల్గా పెట్టుకుంటే కరెక్ట్ కాదని చెప్పేసి నేను మా రైటర్స్ మీ అందరూ ఉన్నా కూడా ఫస్టే ఆ ఎపిసోడ్ పెట్టేస్తానంటే అవునా ఫస్టే పెట్టేస్తున్నాను పెట్టేస్తాను ఆయనకి మనకి కూడా సెట్ అయిపోద్ది ఆయన కూడా క్యారెక్టర్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత మనం కాలక్షేపాన్ని కొన్ని సీన్స్ తీసుకుని ఆయన పవర్ అర్థమైపోద్ది మనం ముందే ఆ సీన్స్ పెట్టద్దు అని చెప్పి ఫస్టే ఆ ఎపిసోడ్ పెట్టేశాను. అది ఇంకా మామూలు ఎపిసోడ్ కదా. అంటే నేను ఇంకొకటి గమనించాను బాలకృష్ణ గారితో, ఆయన ఛార్జ్ అయి ఉన్నారు అంటే ఆయన కంప్లీట్లీ ఛార్జ్డ్ గానే ఉంటారు, పరకాయ ప్రవేశం అయిపోయారు పాత్రలోనే ఉంటారు. అది వర్కౌట్ అయిందండి, ఎందుకంటే ఆ ఎపిసోడ్ చేయటం దాన్ని ఇమ్మీడియట్ గా మేము ఆన్లైన్ ఎడిట్ చేసి చూసుకోవటం అదంతా చూసేటప్పటికి ఆయనకి ఇంకా అర్థమైపోయింది. ఓ డెఫినెట్ ఇంకా ఇది చూసి అసలు ఆ సెంటిమెంట్ యాక్షన్ నేను చెప్తున్నాను అండి. ఎక్కువగా నేను మా సినిమాల గురించి ఎక్కువ మాట్లాడను కానీ ఆ ఎపిసోడ్ అయితే వీళ్ళిద్దరు కాంబినేషన్ ఒక ఒక ఎపిసోడ్ ఉంది నాకు ఊరికే చూపించారు అది సాంగ్ చూడడానికి వెళ్తే నేను ఇంత వైలెన్స్ ఏంటండి అందులో అని అనిపించింది. బాలకృష్ణ కాదు సమయం కనపడుతుంది అంటే ఎలా అది చెంటాడుతుందో ఒక స్టైల్ అంటే ఒక దాన్ని ఒక స్టైలైజ్ మేక్ అంటే ఎక్కడ మళ్ళీ ఎక్కువ బ్లడ్ చేసి అలా కాదు జుగుప్స బ్లడ్ లై ఉండవు, ఒక ఇంపాక్ట్ ఉంటుంది, ఒక ఇంపాక్ట్ ఉంటుంది. అంటే ఆడియన్స్ కూడా ఇంకా కొడితే బాగున్నాడు అనే ఫీలింగ్ ఆల్రెడీ. అదే డైలాగ్ ఉంది కదండి చెప్పాక మనం, నేను భరిస్తే ఇంతమంది చచ్చారంటే నేను తెగిస్తే ఇంకెంతమంది ఎంతమంది చేస్తారో ఆలోచించుకోవాలి. అందరు చచ్చారు, నేను భరిస్తే నేను భరించా ఇంత మీకు ఛాన్స్ ఇచ్చే ఇంత టైం ఇచ్చా అండర్ ప్లే చాలా అండర్ నేను భరిస్తే ఇంతమంది చచ్చారంటే నేను తెగిస్తే ఇంకెంతమంది చేస్తారో ఆలోచించుకోవాలి. ఎట్లా ఉంటుంది ఆ డైలాగ్ ఫినిషింగ్లో అంటే దాని ముందు జరిగిందంటే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించుకుంటే. ఫర్ మీ డైలాగ్స్ ఆర్ నెవర్ బాలకృష్ణ గారి డైలాగ్స్ ఆర్ నాట్ ఫర్ ఓన్లీ సేక్ ఆఫ్ ద డైలాగ్. నో నాట్ ఫర్ ద అదే అని చెప్పొతున్నాను, నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ డైలాగ్స్ ఎపిసోడ్ క్యారెక్టర్. విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ డైలాగ్ సర్ ఈ ఫిల్మ్ లో? అన్నీ కూడా సందర్భంగా హిస్టరీ డైలాగ్ ఒకటి బాగా ఫేమస్, హిస్టరీ డైలాగ్ ఒకటి బాగా ఫేమస్ అండి. అదే వాడు విలన్ గాడు అంటాడు నా ఎవరితో పెట్టుకుంటున్నావు నా హిస్టరీ హిస్టరీ తెలుసు అంటే నీ హిస్టరీలో బ్లడ్ ఉందేమో నా బ్లడ్కే హిస్టరీ ఉందిరా చిన్న అంటే అదే అదొకటి నాకు బాగా అంటే ఇంకా ఒకటి కదా మధ్య ఉంది అలాగే ఆడవాళ్ళకి వాళ్ళకి సంబంధించి అప్పుడు మనం అన్నాం కదా అదే ఒక ఆడదాన్ని చిత్రంశాలు ఒక ఆడపిల్లలు చిత్రంశాలు ఊరుకున్నాను తప్పుడు కూతురు కూర్చారు తట్టుకున్నాను పాడు చేసి చంపేస్తారంటే మూసుకొని కూర్చుంటాను అనుకున్నారా నా కొడుకల్లారా. ఒక్కొక్కళ్ళు భయంతో పరుగులు ఆయుష్ కోసం అరుపులు కంగారుతో కేకలు పెట్టించకపోతే నేను మగాడిని కాదు అమ్మాడని ఒక్కొక్క సన్నివేశానికి తగ్గట్టు నేను చెప్పాక సినిమా డైలాగులు ఏదో నేను చెప్తానని కాకుండా చక్కగా ఇంతకుముందు సినిమాలాగే బాగా అతికినాయి అన్ని. అంటే డైలాగులు ఆయన రాయించేస్తాడండి, డైరెక్టర్స్ మైండ్లో వెళ్ళి కూర్చేసి కూర్చొని రాయిరా రాయిరా అంటాడు ఆయన ఆయన చూసి రాసేస్తా ఉంటారు అంతే. Oh, that's very difficult to choose. She's so nice of her. She doesn't say only her song. You choose your song. I think Taman Garu is very, very good and he's always given such good music. And I think all the songs are very nice. All tracks are good. All of them are very nice. I call him the hit machine. Oh, yeah, he gives hits after hits. Sing your song. No, which one is, come on, which one is your favorite? See, it's okay, we understand that your song is very special for you. Okay, even I agree. So I'm singing it. Okay, yeah, I think it's a very catchy song. Very, very catchy and it's connecting a lot with the audience. So I think that's a very good song. Okay. Okay, ready? One, okay. Two, three, four. What's up, baby? What's up, baby? Tell me, what's happening, baby? Really very catchy. ఆ పాట ఒకటి చాలా బాగా పాపులర్ అయిపోయింది. దాంతో పాటు ఇక థీమ్ సాంగ్ ఒకటి డిక్టేటర్ థీమ్ సాంగ్, దానిలో ఒక పవర్ ఉంది ఏమిటో అర్థం కాలేదు నాకు. అంటే జనరల్గా మేము ఏం చేస్తుంటారు పాటలు, ఈ నెంబర్ వన్ ఉంటుంది, నెంబర్ టూ, నెంబర్ త్రీ, నెంబర్ ఫోర్, నెంబర్ ఫైవ్ వేసుకుంటాం. మేము వేసుకున్న ఫైవ్ నెంబర్ వన్ అయింది, వేసుకున్న టూ అయిపో త్రీ అయింది, త్రీ టూ అయింది, అలా
భలే అన్ని పాటలు మంచి పాపులర్ జలగి మేము అనుకుంటాం ఈ పాటలు నంబర్ వన్ నంబర్ టూ అలా కాల మొత్తం అంచనాలన్నీ తలకిందులు అయ్యి తలకిందులు సార్ అన్ని పాటలు బాగున్నాయి పాటలు బాగున్నాయి ఆడియో అయిపోయిన తర్వాత సరదాగా ఎవరైనా ఫ్రెండ్స్ ని వాళ్ళు అడుగుతారు నీకు ఏ పాట నాకు మరల పాట అన్ని నచ్చినాయి అంటే కాదు అందరూ ఏదో డేంజర్ ఉంది నువ్వు చెప్పేవాను నాకు ఈ పాట నచ్చలేదు అని అంటే నచ్చకూడదు నీకు ఇది అదేంటి అని ఇక్కడ చాలామంది ఉంటారు ఒక్కొక్క జోనర్ గురించి ఒక్కొక్క సాంగ్ చేస్తాం నీకు ఇది నచ్చలేదంటే ఇది అమ్మాయిలకు బాగా నచ్చుతుంది అదా ఫ్యామిలీస్కి బాగా నచ్చుతుంది అలాగే మొత్తం అందరినీ కలిపి ట్రావెల్ చేసి సాంగ్ అంటే ఈ సాంగ్లో మొత్తం అన్ని సాంగ్స్ ఒక్కోటి ఒకలా ఉంటాయి సో అందువల్ల ఏంటంటే మెలోడీ ఉంది మాస్ ఉంది అసలు అంజలి మోస్ట్ లక్కీయెస్ట్ గర్ల్ అని నేను ఎన్నిసార్లు అన్నాను అంటే ఒక సినిమాలో అసలు ఇంకా హై అండ్ మెలోడీ హై అండ్ మాస్ నెంబర్ రెండు దొరికినాయి అమ్మాయికి రెండు అంజలి విచ్ వన్ ఇస్ యువర్ ఫేవరెట్ అవుట్ ఆఫ్ దిస్ రెండు నాకు రెండు రెండు దన 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 ఫ్యామిలీతో ఉన్నప్పుడేమో మెలోడీ సాంగ్ ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు మాస్ సాంగ్ అది చెప్పు నేను బాగా నా మూడ్ బాగా అలా బాగున్నప్పుడు మెలడీ ఉంటాను చాలా మూడ్ చేయాలంటే అది అంటే మ్యూజిక్ లో అంత పవర్ ఉంది మాట డాన్స్ కి కావాల్సినంత మంచి మాస్ నంబర్ ఇంకా ఎక్కువ ఉంది అందులో ఇంకా అది ఆ పాటలో ఇంతకుముందు చేసిన క్యారెక్టర్స్ అంటే ఆర్టిస్ట్ అన్ని చేయాలి అటువంటి మంచి మాస్ అంజలిని చూస్తాను అండ్ క్లాబరస్ అంజలిని ఆ పాట చేసేటప్పుడు షూటింగ్ లో అక్కడ ఉన్న లోకల్స్ అక్కడ పర్యాటకులు ఆడుకున్న డాన్సులు ఆడుకున్న పాడుతున్నారు ఆడుకుని ఆలోపిస్తున్నారు ఆంధ్ర తెలంగాణ మాకు ఎంత ఆనందం అనిపించింది విడిపోయిన రాష్ట్రాలు వాళ్ళు తెలియదు ఆంధ్ర తెలంగాణలు పాడుకుంటుంటే కలిసి ఉన్నట్టే ఉన్నాయి రాష్ట్రాలు ఏమైనా ఉంది భౌగోళికంగా విడిపోయినా మానసికంగా కలిసి ఉన్నాం అంతా తెలుగు జాతి అది ఫైనల్గా వాడు పాడుతుంటే అదే గుర్తొచ్చింది నాన్నగారి తల్లపిల్ల పాట తెలుగు జాతి అన్నది ఎనర్జీ ఇన్ ది డాన్స్ బాలే డాన్స్ ఇస్ అ స్టైల్ ఎలా ఈ పోటీ పడి ఉంటారు కదా ఈ పిల్లలు మీతో దారుణం చూసారు అసలు ఎవరైనా ఒక సీన్ ఇస్తారు ఊటనే మాంటేజ్ సాంగ్ ఇస్తారు ఓపెనింగ్ గణగణతో ఇంత బాగా చేస్తుందని అంటే మొదటిసారి కదా నేను యాక్టింగ్ వైపే ఆలోచిస్తున్నాను ఓకే మంచి చాలా ఎడతతో మంచి తెలుగు అమ్మాయి మన ఇండస్ట్రీకి మంచి టాలెంటెడ్ ఆర్టిస్ట్ దొరికిందని నేను అనుకుంటున్నా నాకు పైగా టఫ్ టాస్క్ ఏంటంటే అప్పుడే నేను బాలకృష్ణ గారిని చూస్తున్నాను పూజ తర్వాత అప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను నాకు వెంటనే గణగణ సాంగ్ ఇచ్చారు మాస్ సాంగ్ నాకు డాకు భయం రెండు మూడు టేకులు ఎక్స్ట్రా తీసుకుంటే తింటారేమో కొడతారేమో కానీ చాలా భయాలు భయాలు బ్యాగ్ తో వచ్చింది ఆమె లొకేషన్ ఫస్ట్ ఎక్స్ట్రా ఓవర్ బ్యాగేజ్ అయిపోతే కట్టి కూడా వచ్చాను ఒక రోజుతో మొత్తం వెంటనే అసలు స్వరూపం కూడా వాట్స్ హ్యాపెనింగ్ బేబీ పాప ఆ ఎండలో ఎండ సముద్ర పక్కన కదా ఆ బీచ్ సాంగ్ అయితే మాత్రం అసలు సోనాలి ఇసుకలో ఇలా కూర్చుని నేల మీద మోకాల మీద కూర్చుని మూమెంట్స్ ఎలా ఉంటుంది కింద వేడి ఇసుక వేడి ఆ పక్కన సముద్రంలో పడ్డ కిరణాలు అవి మళ్ళీ రిఫ్లెక్షన్ ఈయన గొప్పతనం ఏంటో తెలుసా అండి ఆ అమ్మాయి ఇబ్బంది పడిందని చెప్తున్నారు కానీ సమానంగా ఆయన అక్కడ ఇబ్బంది పడ్డారు దాని గురించి మాట్లాడారు అదే ఇబ్బంది అదే ఇసుక అదే ఎండ అదే సముద్రం మీరు ఇబ్బంది పడి ఉంటారు బాబుకి లోపల వేరే మిషనరీ ఉంది మేమందరం అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఈ సినిమాలో క్లైమాక్స్ లో ఒక డస్ట్ ఫైట్ ఉంటుంది ఇంకా ఫైట్ అంతా డస్ట్లో జరుగుతూ ఉంటుంది యూనిట్లో అలా చూస్తే మొత్తం 150 మంది యూనిట్ ఉంటే అందరు 149 మంది మాస్కులతో ఉంటారు ఒకే ఒక పర్సన్ అలా తిరుగుతూ ఉంటారు ఎవరంటే బాలయ్యబాబు అసలు ఏం పెట్టుకోవటం కానీ ఇంకా అంత డస్ట్లో కూడా అసలు 1 మోర్ అడుగుతాను భయపడుతూ ఉంటారు జనరల్గా ఆ డస్ట్కి ఆయనే వచ్చి ఏంటి ఓకేనా 1 మోరా అసలు ఏంటి బాబు అసలు మీకు లోపల ధైర్యం నాకు అర్థం కాదు లెజెండ్ అలాగే విశాఖపట్నం గుర్రం గుర్తుందా సార్ అసలు అందరూ భయపడిపోయి ఒక ఒక ఆయన స్థాయి హీరో ఆయన స్థాయి ఎమ్మెల్యే చేయాల్సినటువంటిది కానే కాదు అది ఇక్కడ రోప్స్ లాస్ట్ ఊరికే సరదాగా అసిస్టెంట్ చెప్తారా రే ఎగిరి కొడితే బాగుంటుంది రెండు కాళ్ళతో ఎగిరి తాడు దేవుడు ఎగిరి కొడుతుంటే మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏదో చెప్పినట్టు లేకపోతే మాస్టర్ గారు పిలిచి అడిగినట్టు ఏంటి బాబు ఏది చెప్తున్నానంటే ఎగిరి తన దంతారంటున్నా ఇందులో చేశారా మళ్ళీ నో రోప్స్ ఏం లేవు అంటే చేయటం అంటే తన్నమే అసలు నేను అంటే క్యారెక్టర్ పర్టికులర్ ఒక షాట్ ఉంటుంది ఆ షాట్ తీసిన టైంలో నేను లేను లొకేషన్లో
అంటే క్లైమాక్స్ అనేది మాకు వేరే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఇక్కడ క్లైమాక్స్ జరుగుతుందేమో అక్కడ ఎడిటింగ్ రూమ్కి వెళ్ళి ఫైనల్ షాట్ చూస్తున్నాం. ఆ షాట్ మానిటర్ లో చూసి షాక్ ఏంటి రోప్ లేకుండా చేస్తారని చేస్తారని ఆయన వద్దన్నారని మాస్టర్ అని అడిగి ఏంటి బాబు మాస్టర్ అసలు ఇంత రిస్క్ ఏం మాస్టర్ అంటే ఏం చెప్పను సార్ ఆయన అసలు వద్దన్నారు చేస్తాను. నిన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు ఎడిట్లో చూస్తే అసలు ఆ హై స్పీడ్లో ఆ ఫాలింగ్ షాట్ చూస్తే నాకు ఏంటిది చెయ్యని అయిపోతుంది ఏంటి అనే ఫీల్ అనిపించి బాబు దానికి ఆర్ఆర్ చేసినప్పుడు అండర్లైన్ చేయాలని చెప్పి అప్పుడు దాకా ఆర్ఆర్ వెళ్తూ ఉంటే ఆ షాట్ని ఎలాగైనా మన ఆడియన్స్కి ఫ్యాన్స్కి రీచ్ చేయాలి ఆయన పడిన కష్టం కనిపించాలి మళ్ళీ వెళ్ళిపోకూడదని చెప్పి బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో కేర్ తీసుకుని ఆ టైంకి అంత సైలెన్స్ చేసేసాను. అలా చూస్తూ ఉండాలి మళ్ళీ మ్యూజిక్లో మళ్ళీ మెర్జ్ అయిపోకూడదని చెప్పి చూస్తే మనకే అనిపిస్తూ ఉంటుంది. అలా వెళ్ళి అసలు పడుతుంటే ఇంకా ఏంటిది షోల్డర్కి ఏమైనా తగిలితే ఏంటి అనే ఫీలింగ్ వచ్చేస్తా అనమాట మనకి అంత రిస్కీ షాట్లు చేశారు. ఎలా సార్ ఈ రిస్క్ ఏంటండి? నాకు ఇంకోటి గుర్తు సింహ టైంకి మీ కాలికి చిన్న దెబ్బ తగిలి జ్వరంలో ఉన్నారు మా సాంగ్ చేస్తారు షూ వేసుకుని ఒక్కరి కంప్లైంట్ చేయలేదు మీరు ఎలా ఈ గుర్రం నుంచి అలా అద్దాలు దూకేయడం ఏంటి తాళ్ళు లేకుండా కొట్టేయడం ఏంటి నేను రోజు అడుగుతాను బాలా గారు రేపు వాళ్ళు బాగా క్లౌడ్స్ ఎక్కువ ఉన్నాయి రేపు సన్ రావడానికి నేను పూజ చేస్తానని నాకేమో సన్ వస్తే కొంచెం ట్యాన్ అయిపోతానని భయం వేసి సాయంత్రం వెళ్తున్నప్పుడు అడుగుతాను నాకు రేపు ఒక 23-24 కి టెంపరేచర్ ఫిక్స్ చేయరా అని కాలా ఓకే అండ్ పొద్దున వెళ్ళి పొద్దున నేను పొద్దున వచ్చేప్పటికి కరెక్ట్ గా ఎంటలేదు క్లౌడీగా ఉంది మొత్తం యూనిట్ అందరూ నన్ను తిట్టం తిట్టి తిట్టుకుంటే తిట్టారు షూటింగ్ ఎలా చేసుకోమంటే 24 వేసుకొని ఇంత మొత్తం మబ్బులు అని అప్పుడు అప్పుడు రేపు ఏది కావాలి చెప్పంటే పోను అందరూ తిరుగుతున్నారండి రేపు సన్ వచ్చేసి సీక్రెట్ చేతన ఇక్కడ ఈయన ఉన్నటువంటి నరసింహస్వామికి మహాభక్తులు బాలకృష్ణ గారు అది కాక ఆయన క్రమశిక్షణ ఆయన దక్షత అవి కాక ఈయనకి నేరుగా నందమూరి తారక రామారావు కనెక్షన్ ఉంది ఆయన పైనుంచి బ్లెస్ చేస్తారేమో అని నైట్ నైట్ వెళ్ళి మాట్లాడేస్తున్నారు లేదు ఆ కనెక్షన్ ఉంది ఉంటామా పవర్ అంటే పేర్లు మనం తీలేం గానీ రెండు మూడు సార్లు అయితే షాక్ అయిపోయాం అంతా ఇక్కడ ఫారెన్లో షూటింగ్ చేస్తున్నాం లైట్ రావట్లేదు క్లౌడీగా ఉంది అందరం ఏంటి బ్రైట్ లైట్ రాడు మీరు డైరెక్షన్ పడకండి జరగలేదు డిస్టర్బెన్స్ జరిగింది మీరేం కదా రేపు పొద్దుటే నేను పొద్దుటే పెద్ద పూజ చేసి వస్తాను మనకు వస్తుందని అన్నారు ముందు పాజిటివ్ వైబ్రేషన్స్ ఆయన నెక్స్ట్ డే నిజంగానే ఆయన ఎన్నింటి 3 గంటలకు లేస్తారు ఆయన 3:30కి లేవటం కాదు the real discipline nijamaina varasatva nandamuri raktam meer annaru kada manu emo ahala sunrise chudandi batch manu asalu em line pan chestaru ఓవరాల్గా అసలు మన జనరేషన్లో సన్ రైజ్ చూడటం చాలా రేర్ ఎక్కడో సినిమాల్లో చూస్తుంటాం మనం అలాంటిది అసలు ఆయన తెల్లవారుజాము 3:30కి లేవటం అంటే ఆ టైమింగ్ నాకు అలారం ఆయన ఫిక్స్ చేస్తుంటే నాకు భయం వేస్తూ ఉంటుంది 3:30కి అలారం ఏంటి సార్ అని పొద్దున్న లేచి మళ్ళీ 1-1.5 అవర్ అలాగా పూజ చేస్తారు ఆయన ఆ రోజు ఎండ్ వచ్చింది వస్తే మేమందరం అసలు మళ్ళీ నెక్స్ట్ డే శ్యామ్ గారు వచ్చి సార్ రేపు కూడా కొంచెం చేయండి సార్ అని షూటింగ్ అయిపోయింది చాలు శ్యామ్ గారు వేరే షూటింగ్ ఉంది ఆయన 4 రోజులు ఇంకా ఎక్స్ట్రా ఏదో వేరే సినిమాకి 6 రోజులు షూటింగ్ ఉందని పాపం సార్ మా గురించి కూడా కొంచెం పూజ చేయండి అలాగే చేస్తాం. సో టెంపరేచర్స్ తో పాటు ఆయన హీ నోస్ టు గేజ్ ది ఫిల్మ్ ఈ ఫిల్మ్ రన్ ఎంత ఈ ఫిల్మ్ సత్తా ఎంత అని ఆయనకి తెలుస్తుంది. డిక్టేటర్ గురించి అలాంటి ఫీలింగ్ బాలకృష్ణ గారు మొదటి నుంచి మీకు ఏమన్నా అనిపించిందా ఆ గేజ్ ఆ సత్తా ఇది వెళ్తుంది? డెఫినెట్గా ఆల్వేస్ వి హాడ్ ద పాజిటివ్ వైబ్రేషన్స్ అండ్ ఒక కొత్త అట్మాస్ఫియర్ అందరం అందరితో ఇప్పుడు అంజలితో ఫస్ట్ టైం చేయడం అలాగే అటు సుమన్ గారు ప్లస్ మన రతి అగ్నిహోత్రిగా అంటే ఆఫ్టర్ లాంగ్ టైం అప్పుడెప్పుడో హీరోయిన్గా హీరో హీరోయిన్కి చేసాం బ్రహ్మగారి చరిత్రలో తర్వాత మళ్ళీ చేయడం మనంతా కొత్త కొత్త అట్మాస్ఫియరు అండ్ అన్నీ ఉన్నాయి కావాల్సినవన్నీ ఫ్యామిలీ సెంటిమెంటు అదే కామెడీ ప్రతి కామెడీ మంచి హైలైట్ అవుతుంది. రఘుబాబు గారు ఆయన మంచి క్యారెక్టర్ ఐ ఆల్వేస్ ఫీల్ దట్ దేర్ ఇస్ వన్ పాజిటివ్ ఎనర్జీ వెన్ బాలయ్య గారు ఇస్ దేర్. సో నిల్ డు యూ థింక్ యూవ్ జస్ట్ సెడ్ ఎగ్జాక్ట్లీ ది రైట్ థింగ్ వెన్ హీస్ అరౌండ్ దిస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అన్ ఎనర్జీ విచ్ జస్ట్ యు నో మేక్స్ ఎవ్రీవన్ ఫీల్ లైక్ యు నో దేర్ హ్యాపీనెస్ అరౌండ్ దేర్ ఇస్ పాజిటివిటీ అరౌండ్ అండ్ యు నో 1 or 2 డేస్ వెన్ హీస్ నాట్ ఆన్ ద సెట్ వి జస్ట్ లైక్ ఓకే వేర్ ఇస్ హీ షుడ్ హావ్ బీన్ హియర్
It's true. You'll fall in love yeah, with him. It's you have said the right exactly what I wanted to say. Right. Yeah. With him around there's always positivity. Sir, meeku abhimanulu ante ante Nandamuri vamsamlo nanagar daggar nunchi aa Nandamuri anna peruki unnatvanti abhimanulu kadandi. It's also personality ki attract ayinatvanti abhimanulu antanu. Meer ela react avtaru sir? Ante meekela anipistundi anta mandi akkada wait chestunnaru na kosam ani anipistunda? What do you feel about it? మరి ఇంతమందితో భావస్థురాణి జన్మాంతర సహృదాణి అంటారు మహాదవికి మహాకవి గాడిదాస్ అంటే ఏ జన్మలో ఒకళ్ళిద్దరితో మనకి ఏదైనా అటాచ్మెంట్ ఉంటే ఒకళ్ళు పొందొచ్చు ఈ జన్మలు అంటారు బట్టి ఇంత విలువైన అభిమానాన్ని ఇంతమంది అభిమాన్ని పొందడం అంటే ఇక అది ఏ పూర్వజన సుకృతమో ఏ వాళ్ళకి నాకు విడదీయలేని అనుబంధమో అనిపిస్తుంది అంతే అది వాళ్ళకి ఎంత అనిపిస్తుందో మీరు అంత తిరిగి ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తారు అంత కనెక్ట్ మీరు మెయింటైన్ చేసుకుంటారు వాళ్ళు నా మూడ్స్ వాళ్ళకి తెలుసు అభిమానులు అందరికి ఏమి అన్నా కూడా ఒకవేళ ఆ సీన్ సన్నివేశం మూడ్లో ఉన్నా ఏమన్నా కూడా చేయి చేసుకున్నా కూడా అప్పుడప్పుడు ఏం అసలు వాళ్ళ పోలీసు ఎవరు కూడా కంట్రోల్ చేయలేరండి వెళ్తే అది మాత్రం ఫ్రాంకు అంతా మన మన చేతుల్లోనే ఉంటుంది వాళ్ళని కంట్రోల్ చేయడం హ్యూమన్ సైకాలజీ అది అండ్ ఆల్సో చూపులో కూడా కంట్రోల్ అయిపోతారండి ఒకసారి బాలయ్య బాబు గారు ఇలా అంటారు అలా కూడా అనక్కర్లేదు ఇలా అంటారు అంతే చాలు అదే అది కంట్రోల్ అయిపోతుంది అంటే జనరల్గా వాళ్ళు చాలా డిసిప్లిన్ నేను చూస్తున్నాను నేను ఈ ట్రావెల్లో రెగ్యులర్గా నాకు ఎన్ని ఫోన్స్ వస్తాయండి సడన్గా ఫోన్ చేస్తారు నేను బాలయ్య బాబు అమ్మని పలానా ఊరి నుంచి ఫోన్ చేస్తున్నాను ఏంటంటే ఏం లేదండి సినిమా బాగుండాలి అని ఫోన్ పెట్టేస్తాను అంటే ఏముండదు జస్ట్ ఫోన్ చేసి సినిమా బాగుండాలని బాగా ఆడాలి అన్ని రికార్డ్స్ బద్దలు కొట్టేది సార్ అని ఫోన్ పెట్టారు అంటే అవి ఎంటుంటే మనకు ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి కదా అంటే అసలు అలా ఎంతోమంది అసలు ఏంటో అలా సార్ ఇక్కడ థియేటర్లను మనకి కొంచెం మంచి థియేటర్ పడట్లేదండి కొంచెం మీరు చూసుకోండి అంటే ఆ కేర్ ఏంటి మనందరం వాళ్ళని ఉద్యోగాలు ఇచ్చి పెట్టినట్టు అనమాట అంటే రిప్రజెంటేటివ్స్ కింద మళ్ళీ ఇంకోటి ఫోన్ చేస్తారు సార్ అక్కడైతే ఇలా బాగుంటుంది ఇక్కడైతే ఇలా ఇంకా వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే ఇంకా అసలు ఆ సినిమా రిలీజ్ అవుతుంది నేను అద్దాల నుంచి కనపడుతున్నాను అతనికి బాబు అభిమాన్ దాని తప్పు పడట్లా అది సరిపోట్లా చాలట్లేదు అది ఏంటి అది ఏదో అడ్డం రాయి తీసి దాని నిలబడున్నా హ్యాట్ కొట్టాడు అంతే పడాలని ఎక్కడ పడిపోయింది అర్థం అందరూ భయపడ్డారు ఏమో చాలా నిలబడున్నా చూస్తాను అతని పోలీసులో అంట పడతారు వద్దొద్దండి వదిలేండి అతను వదిలేసేయండి అది మీకు మీకు అర్థం కాదు అది వదిలేండి అతను అది అర్థం చేసుకునే గొప్ప మనస్తత్వం ఈయనకు ఉండడం అది నిజంగా గొప్ప హృదయం జస్ట్ గివ్ అండ్ టేక్ బ్యాక్ అది దానికోసం కాకుండా అది చెప్పినట్టు నేను అదే పురుషుల సుగ్రంథము ఇవి జన్మల అనుబంధం ఏ విడదీయాలేని అనుబంధం అంతే బట్ శ్రీవాస్ గారు కాస్టింగ్ గురించి మాట్లాడితే ఈ ఫిల్మ్లో బాలకృష్ణ గారు డిక్టేటర్ 99th ఫిల్మ్ ఇలా ఒక హైప్ వచ్చినందుకు ఇద్దరు హీరోయిన్లు నారీ నారీ నడుము మురారి లాగా చూడాలని ఎప్పుడు బాలకృష్ణ గారిని చూస్తారు అక్కడ ఎక్స్ప్రెషన్ కొంచెం మ్యాచ్ కాలేదు ఎందుకలా నేను ఎక్కడ ఉండాల్సింది ఎక్కడ ఆయన మధ్యలో లేరు మధ్యలో లేరు కాబట్టి ఓకే ఇప్పుడు అర్థం అప్పుడు తట్టింది అప్పుడు తట్టలా నేను అందుకే సినిమా టైటిల్ మళ్ళీ ఐటమ్ సాంగ్ ఇంకో ఇద్దరు మళ్ళీ అక్కడ ఆ పాటకి మళ్ళీ ఇద్దరు ఎక్కడ కాంప్రమైజ్ అయినట్టు లేరు కదా ఈ ప్యాడింగ్ విషయంలో మీరు ఎందుకంటే ఇప్పుడు ఒక సీన్ బలిగేలు తీసిన ఇండోర్ రతి గారి హౌస్కి మ్యాచింగ్కి ఎక్కడ చేయాలి కర్నాల్కి వెళ్ళి షూట్ చేసాం హర్యానాలో ఒక స్టార్ హోటల్లో ఉంటే అక్కడ దొరికింది మాకు దానికి మ్యాచింగ్ అంత దూరం వెళ్ళాల్సిన అవసరం ఏంటండి మొత్తం 200-250 మంది యూనిట్ అంతా హ్యాపీకి ఎక్కడెక్కడ మ్యాచ్ చేసేసుకోవచ్చు ఏంటో కాంప్రమైజ్ కాకుండా అంటే నేను ఏం ఫీల్ అయ్యామంటే ఇప్పుడు సరే ఫస్ట్ టైం ఏదో ప్రొడక్షన్ చేసే అవకాశం వచ్చింది నేను ఇంతకుముందు ఒక 4 మూవీస్ చేశాను నా థాట్స్ ఎంత ఉన్నాయో అవన్నీ మ్యాక్సిమం రావడానికి కష్టం అంటే అక్కడ ఉన్న హీరో క్యాపబిలిటీ అవ్వచ్చు బడ్జెట్ అవ్వచ్చు అంటే ఎవరిని బ్లేమ్ చేయటం కాదు ఇక్కడ వాళ్ళకున్న కండిషన్స్లోనే ఇంకా అలా చేయటం అయిపోయింది సో ఇక్కడ ఏంటంటే బడ్జెట్ అనేది మనం ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టచ్చు ఎక్కడ తగ్గించుకోవాలో అక్కడ తగ్గించుకోవచ్చు సో అదంతా వన్ మ్యాన్ ఐడియాలో ఉంటే చేయడానికి అవకాశం ఉంటుంది
సో ఆ సింగిల్ డెసిషన్ తీసుకోవడం నాకు మెయిన్గా ఏంటంటే ఎరోసోల్ ఇచ్చిన సపోర్ట్. ఇది ఈ రోజుల్లో ఎవరు ఇస్తారు అంత సపోర్ట్ ఇచ్చి మీరే మొత్తం చూడండి అనేది ఇప్పటికీ ఇంకొకసారి బాలయ్య బాబుతో కూడా డిస్కస్ చేసి నేను అనుకున్నాను అనమాట. మనీ అనేది కాదు ముందు సినిమా వాళ్ళతో డిస్కస్ చేస్తే ఏమంటే ప్రాఫిట్స్ అయ్యే వస్తాయి ఆటోమేటిక్ ముందు అయితే ప్రాజెక్ట్ తీసేద్దాం అని ఆ రేంజ్లో ఇంకా హై ఎండ్కి వెళ్ళిపోవడం అనమాట. ఇంకా అసలు సినిమా ఇలా తీస్తాము అంటే ఆయన మన మీద పెట్టుకున్న నమ్మకానికి మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు అన్కాంప్రమైజ్డ్గా తీయాలి అని చెప్పి ఇంకెక్కడ అవ్వకుండా తీసాము. రేపు సినిమా చూస్తే అంటే మేము పెట్టిన బడ్జెట్కి ఇంకా ఇంకొక 10 crores ఎక్స్ట్రా కనిపిస్తుంది సినిమాలో. మామూలుగా బాలయ్య బాబు గారితో ఢీగా ఉండడానికి సై అంటే సై అనడానికి ఒక రేంజ్లో విలన్లు ఉంటారు, బట్ ఇక్కడ రతి అగ్నిహోత్రి గారి క్యారెక్టర్ ఎందుకు ఇంపార్టెంట్ అయింది అండ్ ఆవిడ మనం విలన్గా చూడాలా? ఎందుకంటే చూసినంత వరకు టీజర్స్ థియేటర్ యాడ్స్లో కొంచెం నెగిటివ్ షేడ్స్లో కనబడుతున్నారు ఆవిడ. సో ఫస్ట్ టైం బాలయ్య బాబు గారు ఒక లేడీ విలన్తో యాక్ట్ చేశారనే ఫీల్ కలుగుతోంది నాకు. బాలయ్య ఏమంటారండి మీరు? బాలయ్య బాబు విలన్స్ అంటే మెయిన్గా ఆయనకి విలన్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆయన డైలాగ్స్ ఎంత ఇంపార్టెంటో విలన్స్ ఉండాలి, వాడు ఒక బ్యాడ్ మాట మాట్లాడాలి వాడిని భయపెట్టడానికి ఈయన ఇంకో మంచి డైలాగ్ చెప్పాలంటే ముందు విలన్ చాలా ఇంపార్టెంట్. సో ఆయన నేనేమనుకుంటే ఇది ఒక ఫ్రెష్ బ్యాక్ డ్రాప్ తీసుకున్నాం, అందరూ ఫ్రెష్ లుక్ ఉండాలి అంటే ఆల్రెడీ ఆయన చేసిన మూవీస్ కంటే కూడా డిఫరెంట్గా ఉండాలంటే విలనీ అనేది ఫ్రెష్గా ఉండాలని చెప్పి టోటల్ ఆయనకు ఆపోజిట్లో పనిచేసిన విలన్స్ అందరూ ఆల్మోస్ట్ కొత్త కాంబినేషన్. ఇంకోటి ఏంటంటే ఇందులోనే నేనే కొత్త కనపడుతున్నాను అన్నారు, అది మంచి టాక్ బయట కొత్తగా మిగతా సినిమాలకి టోటల్గా డిఫరెంట్ కనపడుతున్నా అండి పర్సనాలిటీ వైజు అంతా టోటల్గా ఫిట్గా పర్సనాలిటీగా అన్నప్పుడు కూడా అది కూడా డాట్స్ వేరే కొత్త కొత్త కాంబినేషన్స్ అనేవి చాలా ఫ్రెష్. అంటే ఇందులోనే చాలా డిఫరెంట్ కనిపిస్తున్నారు, అది అది లాంచ్ చేసిన వెంటనే వచ్చింది టాక్. అది కాస్ట్యూమ్ కానివ్వండి, ఆయన ఆల్రెడీ ఫిట్గా ఉన్నారు ఇంకొంచెం ఫిట్టర్గా తయారయ్యారు. అండ్ ఆల్ సెట్ టుగెదర్ రిచ్ బ్యాక్గ్రౌండ్ అన్ని కలిపి ఇట్ హస్ గివెన్ దట్ హై. ఏది ఆ ఫ్లైట్ గేటు చార్టర్ చేసి ల్యాండ్ అవడం ఫ్లైట్లో దిగడం క్యారెక్టర్స్ బాలకృష్ణ గారి ఇంట్రొడక్షన్ షాట్ ఒకటి చాలా అసలు జనరలీ హైలైట్గా ఉంటుంది సినిమాలో, అభిమానులు అందరూ వెయిట్ చేసేది కూడా అలాంటి ఒక మూమెంట్ కోసం. ఇందులో కూడా అలాంటి మూమెంట్ ఏమైనా ఒక మూమెంట్గా చాలా ఉన్నాయంటారా? అంటే అలాంటి అంటే ఫ్యాన్స్ సినిమా చూస్తున్నప్పుడు బిగినింగ్ నుంచి ఎండ్ వరకు జనరల్గా పెద్ద సూపర్ హిట్ మూవీస్లో ఏంటంటే ఒక 2-3 సార్లు చాలా హై వచ్చేసి క్లాప్స్ కొట్టి ఇంకా ఒక రకంగా అయిపోతారు. ఈ సినిమాలో అయితే 10-15 సార్లు ఈజీగా అవుతారు. థియేటర్ మొత్తం ఒకటం అంటారు కదా, అంటే అలాంటి ఎపిసోడ్స్ ఉన్నాయి ఇక్కడ. వండర్ఫుల్ అండి. బాలకృష్ణ గారు ఓవరాల్గా దిస్ ఇస్ యువర్ 99th ఫిల్మ్ అండ్ సంక్రాంతి రిలీజ్, కలెక్షన్స్కి డిక్టేటర్గా ఇప్పటి వరకు మీరు వ్యవహరించారు, ఇక్కడ నుంచి మీకు మీరే మైలు రాళ్ళు సెట్ చేసుకునే అలవాటు ఉంది కదా? అదే చెప్పాను కదా, నాకు ఎవరు పోటీ లేదు, నాకు నా సినిమాకి పోటీ, నేను ఎప్పుడు నా సినిమా అంటే పోటీగా నేను ఎప్పుడు అనుకోను, కానీ భగవంతుడు అవకాశం వచ్చాడు రకరకాల సినిమాలు చేయడానికి, మంచి మంచి వ్యక్తులతో పనిచేయడానికి, నన్ను అర్థం చేసుకుని. నన్ను అర్థం అంటే స్పెషల్గా ఏమి ఉండదు, అందరు అనుకున్నట్టు ఉండదు అని చెప్పినట్టే ఏం లేదు, సింపుల్ పాయింట్స్. నేను 2-3 ఫాలో అవుతాను అంతే, అది ఎవరిని గిల్లినప్పుడే నాకు అంటే ఒకటేటంటే క్రమశిక్షణ టైం అక్కడికి వెళ్ళి గల్లానికి వెళ్ళాలబ్బో. ఈ సినిమా చెప్పాయి కదా, ఈ సినిమా నేను చేసి అల్లలే ఒక సినిమా అవుతుంది, 3 గంటల సినిమా అవుతుంది, అది ఇంకా ఎక్కువ ఉంది, 3-4 అది వేరు. వెళ్ళినప్పుడు అంటే షూటింగ్ రొటీన్ కదండి, వెళ్ళడం పొద్దునకు కూర్చోవడం అని పిలిచినప్పుడు అట్ట కాకుండా అందరం ఒక మంచి అట్మాస్ఫియర్లో ఏదో అన్ని రకరకాల మాటలు మాట్లాడుకుంటూ అల్లరి చేసుకుంటూ ఏదైనా తెలిసిన విషయాలు వాళ్ళకి తెలియనివి ఏం జనరల్ నాలెడ్జ్ కానివ్వండి ఏదైనా అలా పంచుకుంటూ సరదాగా ఆహ్లాదకరమైన వాతావరణం వాతావరణం ఆ మూడింటికి నేను ఇచ్చేది బ్రాహ్మణన్స్, మిగతా ఏం లేదు. సోనల్, వన్ వర్డ్ టు డిస్క్రైబ్ వాట్ డిక్టేటర్ ఇస్, వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఇస్ దిస్? ఇట్స్ అ కంప్లీట్ ప్యాకేజ్. That's it. It has everything. It has, like sir said, it's got comedy, it's got drama, it's got family emotions, it's got great music, it's got fantastic action, it's got Bala sir. Yeah, you were there. It's got Sonal. Anjali. It's got our director sir who has made this happen and made this possible. So, beautiful. Yeah. Beautiful. Very healthy atmosphere. All healthy. Chala. Vasu. No. డిక్టేటర్ ఏంటి, వాట్ ఇస్ డిక్టేటర్, ఎలా డిఫైన్ చేస్తాం మనం? అంటే ఇంకా అందరూ నా ఆర్టిస్టులు అందరూ ఒకటే ఫీల్ అవుతూ ఉంటారు, డిక్టేటర్ అంటే ఇంకా ఫుల్ మీల్స్ అంతే. అంటే నిన్న ఒకటి చెప్పాను, డిక్టేటర్ అంటే ఫుల్ మీల్స్ అంటే ఫ్యాన్స్ బాలయ్య బాబు సినిమాకి ఫ్యాన్స్ వెళ్ళి చూసి ఇంక విజిల్స్ వేయటం పూలు వేయటం అన్నీ చూస్తూ ఉంటాం మనం. అలాగే నేను
ఒక సినిమా చూసినప్పుడు ఫస్ట్ సినిమా రాస్తున్నప్పటి నుంచి ఒకటి ఫీల్ అయింది ఏంటంటే మేము ఫ్యాన్స్ సినిమాలు వచ్చినాయి బాలయ్యబాబు ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా బాగా వర్క్ అవుట్ అయింది అంటే సెంటిమెంట్ పండించడంలో ఆయన తర్వాత అసలు చాలా బాగుంటుంది అసలు ఇంకా మనం తట్టుకోలేము అసలు ఆయన ఎమోషన్స్ ఆయన ఫీల్ అయ్యాడంటే ఇంకా మన లేడీస్ అందరూ ఫీల్ అయిపోతారు అలా ఉంటాయి ఆ ఎమోషన్స్ సో ఫ్యాన్స్ ఫ్యామిలీస్ ని తీసుకువెళ్ళి ఫుల్ మీల్స్ లాగా ఎంజాయ్ చేయడానికి శ్రీవాస్ గారు మీకు అందించారు డిక్టేటర్ దాట్స్ లవ్లీ అంజలి వాట్ ఇస్ డిక్టేటర్ ఫర్ యూ అండ్ వాట్ కెన్ ఎక్స్పెక్ట్ డిక్టేటర్ పర్ఫెక్ట్ సంక్రాంతి రిలీజ్ యాక్చువల్ గా నిజం కదా భలే ఉంటుంది పర్ఫెక్ట్ సంక్రాంతి రిలీజ్ ఎందుకంటే సంక్రాంతికి ఫెస్టివల్ రోజున రిలీజ్ అయ్యే మూవీస్ లో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు ఇలా ఉండాలి అది మాస్ ఎంటర్టైనర్స్ అంటే అది బాలకృష్ణ గారు ఇలాంటి మూవీస్ అయితే వాళ్ళు కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు అది రీచ్ అయిపోతుంది డిక్టేటర్ సో టిపికల్ సంక్రాంతి ఎంటర్టైన్మెంట్ కంప్లీట్ ప్యాకేజ్ ఫ్యాన్స్ విత్ ఫ్యామిలీ ఫుల్ మీల్ ఫుల్ మీల్ దట్ ఇస్ ఎంబీకేస్ 99 ఫిల్మ్ డిక్టేటర్ బాలయ్య బాబు ఇంకేం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి నాకు ఒక డౌట్ మీరు మొత్తం 99 మూవీలోనే చేస్తారు కదా 100 లో ఏం చేస్తారు ఎందుకు ఇప్పుడు దాకా చేసుకుంటారా అంటే ఇది ది బెస్ట్ అని అనిపిస్తుంది నాకు ఇది కాబట్టి నెక్స్ట్ అయితే ఫ్యాంటసీ కో లేకపోతే బలి నేను ఒక ఏమంటాం మనం నిత్యావసర వస్తువు మనం అంతా నేనే కాదు అంటే ఎసెన్షియల్ కమోడిటీ మనం ఇప్పుడు దొరుకుంటాం లేకపోతే చేసే పనులన్నీ కూడా మనకి కావాల్సిన పద అన్ని కూడా ఎసెన్షియల్ కమోడిటీసే మనం కూడా అలాంటి వాళ్ళమే కాకపోతే నా అదృష్టం ఏంటంటే రకరకాల సినిమాలు అంటే మనం కాలం వెనకాల కాకుండా కాలం మన వెనకాల పరిగేటట్టు చేసేటట్టు ఆ భగవంతుడు ఇచ్చిన వరం అటు పౌరాణికాలు గాను సాంఘికాలు గాను అటు లేకపోతే సోషల్ ఫ్యాంటసీస్ కానివ్వండి ఇట్లాంటి రకరకాల సినిమాలు చేయడానికి అవకాశం ఇచ్చాడు భగవంతుడు సో అలా చేసుకుంటూ వెళ్తాను రకరకాల సినిమాలు అంజలి వేర్ డస్ డిక్టేటర్ స్టాండ్ ఇన్ యువర్ కెరియర్ ఎట్లాంటి అనుభూతి కలిగింది పర్సనలీ వేర్ ఇస్ దిస్ అంటే ఈ డిక్టేటర్ ఇంతకు ముందు నేను బాలకృష్ణ గారితో వర్క్ చేసి ఉండాల్సింది లెజెండ్ లో అన్ఎక్స్పెక్టెడ్ గా చేయలేకపోయాను కానీ నేను అదే అన్నాను అది చేస్తుంటే ఇంత ఫ్రెష్ కాంబినేషన్ డిక్టేటర్ కి రాదు అని బికాస్ ఆ కాంబినేషన్ చాలా కొత్తగా అనిపించింది నాకు బాలకృష్ణ గారి మూవీలో అది 99th మూవీ దట్ సో స్పెషల్ టు మీ వెరీ వెరీ స్పెషల్ ప్లేస్ ఇన్ మై కెరీర్ సూపర్ అండి మరి బాలకృష్ణ గారు ఈ సంవత్సరం తోటి మళ్ళీ 99 నుంచి ఇంకొక లీడ్ అన్నమాట నెక్స్ట్ లీగ్ లోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఆ లీగ్ కావాల్సిన లీడ్ మీకు డిక్టేటర్ ఇచ్చేసింది ఆల్ ది బెస్ట్ యు సర్ అండ్ ఆల్ ది బెస్ట్ డిక్టేటర్ టీమ్ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలతో సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ హ్యాపీగా ఫ్యామిలీస్ తో వెళ్ళి డిక్టేటర్ సినిమా చూడండి థియేటర్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్ అండి మరి ఇది సంక్రాంతి పండగకి మనందరికీ నిజమైన పండగ చేసుకునే అవకాశం కల్పించిన ఎన్బీకే డిక్టేటర్ టీమ్తో ముచ్చట్లు మీ అందరికీ మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్ బాయ్.